నమస్తే, తెలుగు వార్తలకు స్వాగతం. పోడూరు మండలం తూర్పుపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. నియోజకవర్గంలో తూర్పుపాలెం పంచాయతీలో మూడో రోజు గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఈ రోజు నుంచి అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చి ఒక్కొక్క ఇంటికి సుమారు ఈ పక్క ఇల్లు ఉందంటే ఇంట్లో 4 లక్షల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి లబ్ధి ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడైతే ఇంకా ఆరాతున్నాళ్ళు అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళందరినీ కూడా రికార్డ్ చేసి మిగిలిన వాళ్ళకి కూడా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేయడానికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడైనా కొంతమంది మాకు 40% లోపే ఉంది డిజబుల్ పెన్షన్ కానీ, కొన్ని ఇళ్లలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ ఇంకా మళ్ళీ మాకు పెన్షన్ కావాలని కొన్ని మంది అడుగుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో 2 ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్, 2 ఎంప్లాయీస్ ఉన్నా కానీ పక్క ఇంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు, మాకు ఎందుకు ఇవ్వరు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ కూడా రైతు భరోసా కానీ అన్ని రకాల పథకాలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారు. అందరూ కూడా ఎక్కడా కూడా 61 నాకు రాలేదని ఎక్కడా లేరు. కొంతమంది నాకు కూడా వస్తుందేమో అని చెప్పి నాకు కూడా ఇస్తే బాగుండని అక్కడెక్కడ ఒకళ్ళు ఇద్దరు అడుగుతున్నారు. ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు 3వ రోజు కూడా ఈ కార్యక్రమం ముందు నడుపుతుంది జరుగుతుంది. ఆచంటని జుర్గం తూర్పుపాలెంలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుండి ఉన్న సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ఎస్టీ బీసీలకు సముచిత స్థానం ఇచ్చినట్లు తెలిపారు. అభివృద్ధిలో అవినీతికి చెప్పినట్లు తెలిపారు. సొంత నిధులతో ప్రజలకు అండగా ఉన్నట్లు చెప్పారు. రహదారుల సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. మాటారు గ్రామంలో జగనన్న కాలనీలో 17 లక్షలతో నిర్మించే అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ఆచంట శాసనసభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు శంకుస్థాపన చేశారు. నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్ మట్టా కుమారి, జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాష్ని, ఎంపీపీ కర్రి వాసురెడ్డి, ఎంపీటీసీ అనురాధ, ఎంసీ చైర్మన్ దంపనబోయిన చిట్టిరత్నం, కర్రి వేణుబాబు, రాజారెడ్డి, విష్ణురెడ్డి పాల్గొన్నారు. పెనుమంట మండలం నెగ్గిపూడి వద్ద డీజిల్ ట్యాంకర్ పెప్ల షాప్ గోడను ఢీకొనడంతో స్వల్ప గాయాలతో డ్రైవర్ క్లీనర్ బయటపడ్డాడు. దిగమర్రు ఐఓసీ బంకునకు ట్యాంకర్ వెళ్తుండగా నిద్రమత్తులో డ్రైవర్ గోడను ఢీకొట్టి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. గణపవరంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ, గ్రామాల్లో మంచినీటి సరఫరా, మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే రహదారులు బాగు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని మండలాల్లో అనేక సమస్యలు పెరిగిపోయి ఉన్నాయని, ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెచ్చెట్టి నరసింహమూర్తి, నార్పల్లి రమణారావు, ఎం పెంటారావు, నరళశెట్టి రామకృష్ణ, చిన్న నాగేశ్వరరావు, పావుల వెంకటేశ్వరరావు, సంజీవరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే తమని ప్రజల మధ్యకు తీసుకుని ఉన్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మంత్రి మమేకమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల మధ్య మేము వెళ్తుంటే ప్రజలు స్వాగతం పడుతున్నారని, ప్రతిపక్షాలు ఇది చూసి ఓర్వలేక మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారని అన్నారు. మళ్ళీ ఎప్పుడో ఎన్నికలు వస్తాయి, మన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దామన్న తపనతో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రజలు నీరాజనాలు పట్టడంలో ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిందని, ఈ 3 సంవత్సరాల్లో జగనన్న ప్రజలకు ఏమి చేశారన్నది ప్రజల నుండి తెలుసుకోవడానికి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా లేదా ప్రజల నుండి తెలుసుకోవడమే గడప గడపకు మన ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వంతి అన్నారు. కొవ్వూరు ఆర్డీఓఎస్ మల్లిబాబు, డ్వామాపీడీ జగదాంబ, ఎంపీపీ కాకల నారాయుడు, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, జెడ్పీటీసీ బి వెంకటలక్ష్మి, మండల్ తహసీల్దార్ బి నాగరాజు నాయక్, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు, నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మెట్ట ఉప్పరగూడెం ఉపాధి కూలీకి డబ్బులు ఇప్పించాలని, ఉపాధి కూలీలతో భిక్షాటన్ను, మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలో వేతనాలు 8 వారాల నుండి ఇవ్వాల్సి ఉందని, వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి పని ప్రదేశంలో ఉపాధి కూలీలు భిక్షాటం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పని ప్రదేశాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు, రైతు సంఘ నాయకులు పావులూరు సత్యనారాయణ పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి కూలీల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని, కూలీ డబ్బుల కోసం ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని, వారి కూలీల డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉపాధి కూలీలతో గ్రామ సచివాలయం దగ్గర, ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు మాగడ్డి చింతారావు, పాసం చిన్న పెద్దిరాజు, ఎం భవానీ, ఎం రాజు, నాగేశ్వరరావు, నరసింహమూర్తి, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. భీమడోలు వి కన్వెన్షన్ హాల్లో నాటుసారా నిషేధం నిమిత్తం జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, అదనపు ఎస్పీ కె చక్రవర్తి సమావేశాన్ని నిర్వహించారు. నల్లబెల్లం వాడకంపై సమాచారం తెలిస్తే 100 నెంబర్ కానీ 8332959175 లేదా 9550351100కు సమాచారం ఇవ్వాలని కోరారు. రిటైల్ వ్యాపారం వద్ద 100 కేజీలు మించి బెల్లం ఉండరాదని, ఒక వ్యక్తికి 10 కేజీలు మించి విక్రయించరాదని తెలిపారు. స్పెషల్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, ఇన్స్పెక్టర్లు ధనరాజు, ఎస్ఐ చావా సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాట్రాయ్ మండలం శ్రీగుడిపాడు వద్ద మామిడి తోటల్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యం ఎవరిది అన్న విషయంపై విచారణ జరుపుతున్నారు. తోట యజమాని స్థానికులను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. భీమవరంపట్నంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి శనివారం పట్టణంలోని ప్రధాన రోడ్లపై రోడ్ల అక్రమాలను అధికారుల సమక్షంలో సిబ్బందితో ప్రొక్లేమర్స్తో తొలగిసిన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన అక్రమాల తొలగింపు ప్రాంతాల్లో ఎంకరేజ్మెంట్ రిమూవల్స్ను పర్యవేక్షించారు. తదుపరి జువలపాలెం రోడ్డు, అంబేద్కర్ జంక్షన్, మావులమ్మ తల్లి టెంపుల్ రోడ్డు గల రిమూవల్స్ పరిశీలించారు. చిరు వ్యాపారాల కోసం నిర్మిస్తున్న హాకర్ జోన్కు సంబంధించి స్థానిక వీరమ్మ పార్కు తదితర స్థలాలను పరిశీలించి తగు చర్యలు తీసుకునేలాగా టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అర్బన్ గ్రీనరీకి సంబంధించి స్థానిక ఆదర్శ నగర్ పార్కును పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సభ్య శివరామకృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, డివైఈ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏది ఏమైనా పరిధి దాటి నిర్మించిన అందమైన దుకాణాల బోర్డులు, డైన్స్పై ఆక్రమణలు ఒక్కసారిగా తొలగించడం పట్ల చిరు వ్యాపారులు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవం. పాలకొల్లు రూరల్ సీఐగా కొండవీటి శ్రీనివాస్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తూర్పుపాలెంలో గల ఆచండ శాంసప్ చెరుకువాడ శ్రీరంగనాథను కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మిస్ఫైర్ వల్లే తన కుమారుడు మృతి చెందినట్లు భావిస్తున్నట్లు సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ తండ్రి తెలిపారు. తన కుమారుడు మృతికి ఎటువంటి సమస్యలు లేవని అన్నారు. అసలు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని, పోలీసులపై తమకు నమ్మకం ఉందని అన్నారు. తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. కాకినాడలో మా తమ్ముడు గోపాలకృష్ణ ఉన్నాడు, చనిపోయాడు. మా అనుమానం మాత్రం అది మిస్ఫైర్ వల్ల అయిందని మేము అనుమానిస్తున్నాం. వాడికి డ్యూటీ పరంగా కానీ మామూలుగా డ్యూటీ ఇష్టం లేదు, జాబ్ లేదని కొన్ని న్యూస్లో చెప్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. వాడు ఏమే ఎస్ఐగా ఇది కావాలని, అలాగే కొన్ని న్యూస్లో ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయి, ఇంటికాడ ఇవి ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ఫాల్స్ అండి. వాడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు లేవండి. మా అనుమానం వాటికి మిస్ఫైర్ అనుకుంటున్నాము. దాని పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఏంటి అనేది మాకు న్యాయం జరుగుతుందని మేము ఇదే. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు.
కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరాలయానికి శనివారం వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోపు నోచుకునే భక్తులతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామంతో మారుమ్రోగింది. ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల్లో భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ యువ ముదుని సత్యనారాయణ రాజు, ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేసవకాలం కావడంతో క్యూ లైన్లు ఉన్న భక్తులకు మంచి నీళ్లు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం రావులపాలెం డిపో నుండి ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు. మురుపుమూరులో జరిగిన సీఎం సభకు వెళ్లకుండా శెట్టిబల్జ మహానాడు కన్వీనర్ కుడిపుడుస్తున్నారని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గత నెల 29న అమలాపురంలో టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎదుట మంత్రి వేణుగోపాల కృష్ణ మోకరిల్లడాన్ని శెట్టిబల్జ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ నెల 7న మంత్రి క్షమాపణ చెప్పాలని అమలాపురంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి ప్రోద్బలంతోనే తనను అడ్డుకోవడం దారుణమని సూనాన్ని అన్నారు. శెట్టిబల్జ సమస్యలపై సీఎంకు వింటి పత్రం ఇవ్వాలని కుంటే అడ్డుకున్నారని అన్నారు. ఈనాటి బంగారు మాట, నిజాయితీ నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.